स्वामी। नारायण। नलिनी अम्मा ना अलंकार मंदिर नुंडी ఒక వారం నగలు తెచ్చి త్రాసులో ఉంచు అయ్యయ్యో ఒక వారం నగల కృష్ణయ్య బరువు ఇంతేనా స్వామి మీ మిత్రుని నోటికి కొంచెం తాళం వేయమని చెప్పండి అలాగే మిత్రమా విన్నాను వేశాను నోటికి తాళం నలిని మిగతా ఆరు వారాల నగలు కూడా తెచ్చి వేయండి త్వరగా వసంతయ్య త్రాసులో ఏమీ మోసం లేదు కదా మాటారవే నీ మాట మేరకు నోటికి తాళం వేశానమ్మ త్రాసులో ఏమీ దోషం లేదమ్మా ఉన్న మోసం అంతా మరి ఎక్కడో అవన్నీ నన్నేమీ చేయలేదు నలిని సమంతకు మణి ప్రసాదించిన బంగారం అంతా తీసుకొచ్చి వెయ్యి అలాగేనమ్మా ఆయన బరువు నాకేం తెలుసమ్మా మరి ఇప్పుడు ఏం చేయాలో అమ్మా శ్రీవారు పరరాజులను గెలిపించిన బంగారం ఉందిగా అది వేద్దాం అమ్మా అవునే ఆ మాటే మర్చాను త్వరగా తీసుకుని రావయ్య వసంతయ్య అలాగే కృష్ణ మన సంభావన కూడా ఏమీ మిగిలేటట్లేదే సరేలే మన చెవులకు చేతులకు ఉండేవి తీసి అక్కడ పెట్టమనకుండా ఉంటే అదే 10,000 దేవి సత్య స్వామి నీ వద్ద ఉన్న ధనం ఇదేనా నేను ఈ మౌనిచంద్రుడికి బానిసను కావాల్సిందేనా నీవు లేనిదే నేను జీవించలేను ప్రియ ఆందోళన పడకండి స్వామి మిమ్మల్ని వదిలి నేను మాత్రం జీవించగలను ధైర్యంగా ఉండండి ఏమో ప్రియ మనకు ఎడబాటు తప్పదేమో అంత మాట అనకండి స్వామి తపస్వి చంద్రమ ధనేతరాలతో కూడా తోచవచ్చన్నారుగా ఆహా సాధ్యమైతే అలాగే ప్రయత్నించు సత్యాదేవి నలిని చంద్ర మల్లిక వసంతయ్య మీరందరూ వెళ్ళి మందిరంలో ఉండే విలువ గల వస్తువులన్నీ తీసుకురండి త్వరగా అలాగేనమ్మా అలాగే పోండి పోండి నారాయ్య కొంప ముంచాలయ్య నారాయణ అయ్యో 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 ఏం నవ్వులేదు ఇక మిగిలింది మేమే మునీంద్ర ఇందులో ఏదో తంత్రం ఉంది నా నాదులు ఇంత బరువు ఉంటారని నేను నమ్మలేకుండా ఉన్నాను పిచ్చి తల్లి గోవర్ధన పర్వతాన్ని కొనగోటిపై నిలిపిన ఈ గోపాలదేవుని బరువు ఇంత అని నిర్ణయించగలవారెవరమ్మా అంట పిండ వేదోండ సంహతుల నెల్లాగా అంట పిండ వేదోండ సంహతుల నెల్లా గుప్తగతి బొజ్జలో ఉంచుకున్న ఎత్తి తోయజాక్షునితో తులదూపగలవే ధనముల ధనేతరముల తరళ నయన ఆ
అంత మోసమా? నన్ను వ్రతాచరణానికి ప్రోత్సహించి ఇప్పుడు ఈ వేదాంత వాక్యాలతో మీ తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా? నా నాథులు ఇంత బరువు ఉంటారని ఆనాడే ఎందుకు చెప్పలేదు మహర్షి? నారాయణ నారాయణ, నా మీద అపనింద వేయటం భావ్యం కాదు సత్యాదేవి. నా సందేహాన్ని ముందుగానే వెల్లడించాను. మాధవుడు నీ నాథుడని భ్రమించావే కాని జగన్నాథుడని గ్రహించలేకపోయావు. అది నా అపరాధమే అంటావా? మహానుభావు, గతాన్ని తరిచి లాభం లేదు. అనంతమైన అపరంజిని ప్రసాదించే నా శమంతకమణి స్వీకరించి నా స్వామిని నాకు ప్రసాదించండి. సత్యాదేవి, అహంకార భూయిష్టమైన శమంతకమణికి ఆశ్రిత చింతామణి అయిన వాసుదేవుని వెలబోయమంటావా? పిచ్చి తల్లి, చేతనైతే తులతూచి తీసుకు, లేకపోతే అంగడి వీధిలో పెట్టి సరి అయిన వెలకు విక్రయిస్తా. నా నాథుల్ని అంగడి వీధిలో పెట్టి విక్రయిస్తారా? మీరు నా శ్రేయోభిలాషం తలవంచారే కాని గోముఖ వ్యాఘ్రమని తలచలేదు. సత్యాదేవి, మాటలు మీరి ప్రయోజనం లేదు. కృష్ణయ్య స్వామి, లే అంగడి వీధికి వెళదాం. స్వామి, మహర్షి మరొక అవకాశాన్ని ప్రసాదించి మీరు ఈ అన్యాయాన్ని తిలకిస్తూ హర్షిస్తారా? మౌనం వహిస్తారా? మీ స్వామిని నడివీధిలో విక్రయించడానికి అంగీకరిస్తారా? నన్ను అనుగ్రహించి మీ మీ ఆభరణాలన్నీ తీసి త్రాసులో ఉంచండి. సాటి ఇల్లాలి అభిమానాన్ని రక్షించండి. మీ స్వామిని దక్కించుకోండి. రండి రండి. స్వామి స్వామి స్వామి, నా అపచారం మన్నించండి. ఈ జడదారి బారి నుంచి తమను దక్కించుకునే మార్గం తెలియదు స్వామి. సత్య, ఇప్పుడు విచారించి లాభం లేదు. అతివరో అతివరో నన్ను తూచడు ధనాదులు నీకడలేకయున్న దుర్గతులకు లోనుగా నగుదు కావున సొంత యోచన చేసి చేయు మీ వ్రతమన ఆలకింపక ప్రవర్తిలి ఈ గతి నాడెదు అకటా అకటా. గత జల సేతు బంధములు కావుకు కాముక కోటి యోచనల్ మాధవా. స్వామి, నీవిప్పుడు నా దాసుడవు. నా అనుమతి లేనిదే ఎవరితోనూ మాట్లాడరాదు. అవును సత్యాదేవి, నీ స్వామిని నీవు మనఃపూర్వకంగా నాకు దానమిచ్చిన మాటే సత్యమైతే ఆయన ఇప్పుడు సత్యభామా విధేయుడు కాడు, నారద విధేయుడు. కృష్ణ స్వామి, నా ఆజ్ఞను అక్షరాలా పాటించవలసింది. అలాగే స్వామి. అయితే ఎల్లి. వాసుదేవ స్వామి, ఇటురా. ఆ ఇటు కాదయ్యా, అటు వెళ్ళు. అలాగే స్వామి. అటు కాదు కృష్ణ, ఇటురా. అలాగే స్వామి. కూర్చో. లే. సత్యాదేవి, నీవు ఆయనను సమీపించరాదు, తాకరాదు, దూరం. కృష్ణ స్వామి, సంపూర్ణ ప్రదక్షిణ చెయ్యి. అలాగే స్వామి. అటు కాదయ్యా, ఇటు. సత్యాదేవి, కృష్ణ స్వామి, ఇదిగో ఈ వీణ పుస్తకం. సత్యాదేవి దూరం. ఇలాగ ఇవ్వండి స్వామి. కృష్ణ స్వామి, ఇది సదాశివుడిచ్చిన శార్దూల చరణ్. అలాగే స్వామి. జాగ్రత్త, ఇదిగో దండం. అలాగే స్వామి. మిత్రభా, ఇది కమండలం. అలాగే స్వామి. కృష్ణ, ఉయ్యారాలకు పోయి ఉలకపోసేవయ్యా, అందులో గంగా జలం ఉంది. అలాగే స్వామి. ఇదిగో జపమాల. అటు కాదు ఇటు. వాసుదేవ,
భాగ్యం అన్న నాదే భాగ్యం. సేవలు గొంటయే కాని సేవించుటెరుంగని అట్టి శ్రీనాథుడే నా సేవకుడయ్యను. హరి హరి భక్తావళికి విధేయుడంట అనృత మగునే అన్నీ తీసుకున్నట్టేగా. మహర్షి చంద్రమా ఒక్కటి మర్చిపోయారు. ఏమిటది వసంత? శ్రీవారి భుజాలు శూన్యంగా ఉన్నాయి, తమలు అలంకరిస్తే. నారాయణ నారాయణ వసంత ఆవేశపడుకున్నాయన మిత్రమా. వాసుదేవ పద. అలాగే స్వామి. జగన్నాథ నీవు ధర్మబద్ధుడవు. అవును స్వామి. పదండి. నాగా